కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద టాలీవుడ్ బగ్గుమంటుంది సమంత నాగ చైతన్య విడాకుల విషయం మీద కొండా సురేఖ మళ్లీ నోరు విప్పింది వాళ్ళు ఎందుకు విడిపోయారా ఇంతవరకు చెప్పారా వాళ్ళు కారణాలు చెప్పారా ఆ అమ్మాయి అయితే చెప్పుకోలేదు కదా మాకు ఇండస్ట్రీ నుంచి తెలిసిన సమాచారం మేరకు మాట్లాడాను నేను వాస్తవాలు మాట్లాడుతూనే ఉంటా అంటూ కొండా సురేఖ మీడియాతో మాట్లాడింది ఈ వీడియో మీద నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చారు మీకు కారణాలు చెప్పాలా మీకు చెప్పి విడిపోవాలా అన్నట్టుగా బ్రహ్మాజీ కౌంటర్లు వేశారు బ్రహ్మాజీ ట్వీట్ మీద ఒక ఆకతాయి దారుణంగా బూత్ పదాలతో రెచ్చిపోయాడు అయితే ఆ నెటిజన్ కు బ్రహ్మాజీ మాత్రం చాలా స్పోర్టివ్గా గా నవ్వుతూనే సమాధానమిచ్చారు నన్ను మా అమ్మని తిట్టాలంటూ మీ డిపి పెట్టుకుని తిట్టండి మా ప్రభాస్ దేవుడు ఆయన డీపీ పెట్టి నిన్ను తిడితే వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు సరే మీ అమ్మని అడిగానని చెప్పండి అంటూ స్వీట్ గా సున్నితంగా కౌంటర్లు వేశారు ఇక కేటీఆర్ సమంత అక్కినేని ఫ్యామిలీలను ముడిపెడుతూ కొండా సురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి ఆమె వ్యాఖ్యలపై నాగార్జున లీగల్ నోటీసులు కూడా పంపించారు చిరు వెంకీ బన్నీ రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ రాజమౌళి వంటి వారంతా కూడా కొండా వ్యాఖ్యలు ఖండించారు తాను ఉద్దేశపూర్వకంగా కావాలి అని అనలేదు ఆ మాటలకు తాను కూడా బాధపడ్డాను అని చెప్పుకొచ్చారు కొండా సురేఖ ఇక మళ్లీ మీడియాతో కొండా సురేఖ మాట్లాడుతూ మంట పెట్టారు నేను చెప్పిన కారణం కాకుండా ఇంకెందుకు విడిపోయారా ఇంతవరకు వాళ్ళు ఎందుకు విడిపోయారన్న కారణం బయటకు చెప్పలేదు కదా అంటూ కొండా సురేఖ మాట్లాడింది ఇక మొత్తానికి ఇప్పుడు టాలీవుడ్ వార్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా మారింది మరి మునుముందు ముందు ఇంకేం జరుగుతుందో చూడాలి మరి